ఎటువంటి ఆపరేషన్ లేకుండా లేటెస్ట్ టెక్నాలజీతో చిన్న ఇంజెక్షన్ తో నన్ను పూర్తి ఆరోగ్యవంతురాలను చేశారు. ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ కి వెళ్తే మీ నొప్పులకు స్వస్తి. కుట్రలు కుతంత్రాలతోనే మాజీ మంత్రి కడియం శ్రీహరి ఎదిగారని విమర్శించారు బీఆర్ఎస్ నేత దాస్యం వినయ్ భాస్కర్. కడియం ఏ పార్టీలో ఉన్నా ఆ పార్టీలోని నిస్వార్థ నాయకులను ఎదగకుండా చేస్తారని ఆరోపించారు. తన రాజకీయ భవిష్యత్ కోసమే కడియం శ్రీహరి పార్టీ మారుతున్నారని ఆయన మండిపడ్డారు. నాయన శ్రీహరి గారు, నువ్వు ఏ పార్టీలో ఉన్నా కూడా అహంకారంతోని అంచివేత ధోరణితోని గతంలో ఉన్నటువంటి పార్టీలో కానీ ఎంతమందిని బలి పశువు చేసిన ఉన్నటువంటి విషయాన్ని ఇన్నేళ్ళు వచ్చినాయి, నీకు సుమారు 75 ఏళ్ళు దానికి వచ్చినావు, ఇప్పటికైనా కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలి. నీ స్వార్థం కోసము, నీ రాజకీయ భవిష్యత్తు కోసం కుట్రలతోని కుతంత్రాలతోని ఏ పార్టీలో ఉన్నా కూడా నీ స్వలాభం కోసం, నీ రాజకీయ ఎదుగడ కోసము ఆ పార్టీలో ఉన్నటువంటి నిస్వార్థంగా పనిచేస్తున్నటువంటి కార్యకర్తలను నాయకులను అణచివేస్తూ అహంకారపూరితంగా చేసినటువంటి కుట్రలు ఎన్నో ఉన్నాయి.